ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పూరేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని సిపిఎస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వం మానిఫెస్టోలో లేనివి అమలు చేస్తున్నారని మా సమస్యలు మానిఫెస్టోలో ఉన్నా కనుక మా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అనంతరం సమస్యలపై చింతలపూడి డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్కు వినతి పత్రం సమర్పించారు। अलागे एपीजेएससी संघालु आध्वर्यंलो उद्योग उपाध्याय आध्वर्यंलो पेंडिंग समस्या परिष्कारं कोसम प्रभुत्वं निर्णयपत्र इच्चे कार्यक्रम धर्ना कार्यक्रम चेपडं जरुगुतुंदी। दीनिलो मुख्यंगा प्रभुत्वं हामी इच्चिनटुवंटि अंशालु पीआरसी अमलु अदि गत 2018 जूलै नुंचि अमलु कावाल्सिनटुवंटि पीआरसी इंतवरकु अमलु कालेदु। दानि वल्ल ఎంత ఆర్థిక ప్రయోజనం పొందొచ్చుంటున్న వాళ్ళు ఎంతో మంది ఇవాళ రిటైర్ అయిపోయారు, వాళ్ళకి బెనిఫిట్స్ అందకుండాపోతున్నటువంటి ఆందోళన, అలాగే ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు వాటిని అందుకోలేకపోతున్నటువంటి ఆందోళనలో భాగంగాను, అలాగే డిఏలు డిఏలు అంటే మనందరికీ తెలిసిన విషయమే, ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచేటువంటి భత్యాలనే డిఏలు అంటాం। అది గత 7 డిఏలు ఒకే డిఏ 6 నెలలకు వస్తారు డిఏ ఇస్తారు ప్రభుత్వం, ప్రతిసంవత్సరం డిఏలు ఇస్తారు। అలాంటిది ఇప్పుడు 8 డిఏలు ప్రభుత్వం అమల్లో పెండింగ్లో ఉన్నాయి। ఆ డిఏలు అమలుకు దోచుకోకపోవడం వల్ల ఇవాళ పెరిగిన ధరవరలకు అనుగుణంగా బ్రతక లేనటువంటి పరిస్థితులు, జీవన స్థితిలో మారిపోయినటువంటి పరిస్థితులు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు అనుభవిస్తున్నారు। కాబట్టి తక్షణమే డిఎల్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం। అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తమ పాదయాత్రల భాగంగా మానిఫెస్టోలోను కూడా ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగ ఎదుర్కొంటున్నటువంటి సిపిఎస్ సమస్యని వారం రోజుల్లో రద్దు చేస్తారని చెప్పి మాటిచ్చున్నారు। దాని మీద ఇప్పుడు 3 కమిటీలు వేశారు, ప్రభుత్వం అనేక పరిశీలనలు చేసింది, కానీ నేటికి సిపిఎస్ రద్దు అమలు కాలేదు। తక్షణమే సిపిఎస్ రద్దు అమలు చేసి ఓపీఎస్ను తిరిగి మళ్ళీ పునఃస్థాపన చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ 3 అంశాలతో ప్రస్తుతం దశవారీ ఆందోళనలో భాగంగా నేడు తాలూకా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా చంద్రపురంలో జరుగుతూ ఉంది। అలాగే భవిష్యత్తులో జిల్లా కేంద్రాల్లోనూ తర్వాత రాష్ట్ర కేంద్రాల్లోనూ కూడా దశవారీ ఆందోళనలు విస్తరించేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది। కానీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఇవన్నీ కూడా తక్షణ అవసరాలు, నిత్య అవసరాలు, కాబట్టి ప్రభుత్వం నిన్న స్పందించి వీటిని అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం। ప్రభుత్వం మానిఫెస్టో లేని అంశాలు, హామీ ఇవ్వని అంశాలు ఎన్నో అమలు చేస్తూ ఉంది, కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన అంశాలు, మరి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగులు ఉపాధ్యాయుల కోరికలను ఎందుకు నెరవేర్చట్లేదో మరి అర్థం కావట్లేదు। ఉపాధ్యాయుల్లో చాలా అండర్స్ట్ ఉంది ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగుల్లో కూడా, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని